రామపురం అనే ఊరిలో శారద అనామిక అనే అత్తాకోడలు ఉంటారు. శారద కొడుకు రమేష్ ఏ పని చేయకుండా ఊరి జనాల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. శారద అనామికలు ఇద్దరు ఎంత తిట్టినా రమేష్ పట్టించుకునేవాడు కాదు. రే రమేష్, ఎందరో దేవుళ్ళకు మొక్కితే నువ్వు పుట్టావురా. నువ్వు పుట్టినప్పుడు ఈ ఊరి జనం ఎంత ఆనందపడ్డారో తెలుసా? అలాంటిది వాళ్ళని ఇప్పుడు నువ్వు ఇబ్బందులు పెడుతున్నావు. ఇలాగైతే ఎలారా? మీరిలా ఉంటే రేపు మనకి పుట్టే బిడ్డల్ని ఊరి జనం ఏదో ఒక మాట అంటూ ఉంటారండి. మీ గురించి కాకపోయినా కనీసం వారి గురించైనా ఆలోచించండి. ఇప్పుడు మీరేమంటారు? నేను ఎవరి జోలికి వెళ్ళకూడదు అంతే కదా. అయితే ఒక మాట, నేను చేసే పనులకి ఎవరు అడ్డు చెప్పకూడదు, సరేనా? సరేలే, నువ్వు చేసే పనులకు అడ్డు చెప్పం, కానీ నువ్వు మాత్రం ఊరి జనాలు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అలాగేలే అమ్మా అంటూ రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన భార్య తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఎవరిని ఇబ్బంది పెట్టడు, కానీ తాను మాత్రం రోజు ఒకరింట్లో నుంచి ఒక కోడిని దొంగతనం చేసి దాన్ని తెచ్చేస్తూ ఉంటాడు. ఇంట్లో వాటిని వండుకుని తినేస్తూ ఉంటాడు. శారద అనామికకి ఈ విషయం తెలుస్తోంది. వారు చాలా బాధపడుతూ ఉంటారు. రే ఏంట్రా ఇది, నువ్వు చెప్పింది ఏంటి, చేసేదేంటి? ఇలా చేయడం మంచిది కాదురా. ఏవండి మీరు ఇలా దొంగతనాలు చేస్తే ఎలాగండి? మీరు కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని తినొచ్చు కదా, ఇలా తింటే మీకేం వస్తుంది? మజా వస్తుంది. దొంగతనం చేసి తిన్న కోళ్ళని తింటుంటే చాలా రుచిగా ఉంటాయి. అందుకే నేను ఇలా చేస్తున్నాను. అయినా నేను ఊరి జనాలు ఇబ్బంది పెట్టట్లేదు కదా, కోళ్ళనే కదా తీసుకొచ్చి తింటున్నాను. మీ పండ్లు మీరు చూసుకుంటే చాలా మంచిది. రమేష్ మాటలకి శారద అనామికలిద్దరూ ఆలోచనలు పడతారు. రమేష్ని ఎలా మార్చాలో వారికి తెలియదు. ఏమీ చెయ్యలేని పరిస్థితిలో వారికి అదే ఊరిలో ఉండే స్వామీజీ ఆశ్రమం గుర్తొస్తుంది. అమ్మా అనామిక, రేపు మనం ఆ స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళొద్దామా? వెళ్ళి చాలా రోజులు అయింది కదా. ఆ స్వామీజీని కలిస్తే రమేష్ గురించి ఏమైనా చెబుతాడమ్మా. అలాగే అత్తయ్య, వెళ్ళొద్దాం. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరూ కలిసి స్వామీజీ ఆశ్రమానికి వెళ్తారు. వారిని చూడగానే స్వామీజీకి అంతా అర్థమైపోతుంది. మీరు ఎందుకిక్కడికొచ్చారో, ఎందుకు ఇలా బాధపడుతున్నారో నాకంతా అర్థమైంది. మీరేమీ కంగారు పడకండి. మీ అబ్బాయికి ఆ కోళ్ళ పిచ్చి ఎక్కువగా ఉంది కదూ, ఆ పిచ్చే అతన్ని బాగుపడేలా చేస్తుంది. చూడండి ఇదిగో నేనొక కోడినిస్తున్నాను, ఇది చాలా శక్తివంతమైంది, దీన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. దీని కోడిగుడ్లు చాలా విలువైనవి, జాగ్రత్తగా చూసుకోండి. ఈ కోడి మిమ్మల్ని మీ అబ్బాయి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చాలా సంతోషం స్వామి, చాలా సంతోషం స్వామి. అనామిక శారద ఇద్దరూ ఆ కోడిని తీసుకుని ఇంటికొస్తారు. రమేష్ అప్పుడే నిద్రలేస్తాడు. నిద్రలేవగానే అతడికి ఆ కోడి కనిపిస్తుంది. అదే సమయంలో దాన్ని వెంటనే పట్టుకుని తిందామని అనుకుంటాడు. వెంటనే పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ కోడి దొరకదు. రమేష్ ఆ కోడి వెంట తిరుగుతూ పరుగు తీస్తూ ఉంటాడు. అలా చాలాసేపటికి ఆ కోడి వెంట తిరిగి ఒక గోతిలో పడిపోతాడు. రమేష్ కాలుకి గాయమవుతుంది. ఆ దెబ్బకు నడవలేని స్థితికి వెళ్ళిపోతాడు. అనామిక శారద ఇద్దరూ రమేష్కి వైద్యం చేయించి జాగ్రత్తగా చూసుకుంటారు. అదే సమయంలో స్వామీజీ ఇచ్చిన కోడి గుడ్లను పెట్టడం మొదలు పెడుతుంది. అయితే ఆ కోడి గుడ్డు మెరుస్తూ ఉంటుంది. వాటిని చూసిన అత్తకోడలిద్దరూ ఆశ్చర్యపోతారు. అమ్మాయి అనామిక, చూసావా, అవి మెరుస్తున్నాయే. అవునత్తయ్య, ఆ స్వామీజీ చెప్పినట్లుగా ఆ కోడిగుడ్లను మనం జాగ్రత్తగా దాచిపెట్టాలి. అవును, ఎక్కడ పెడదాం అత్తయ్య? ఇంట్లో పెట్టేస్తే సరిపోతుందిలే. ఇంట్లో అయితే మీ అబ్బాయి ఉంటాడు కదా, స్వామీజీ చెప్పినట్లు ఆ కోడిగుడ్లను ఎవరికి చెప్పకుండా దాచిపెట్టాలి కదా. ఎక్కడబ్బా? అత్తయ్య గుర్తొచ్చింది, మన పొలంలో పాతి పెడితే అవి ఎక్కడికి పోవు, జాగ్రత్తగా ఉంటాయి కదా అత్తయ్య. మంచి ఆలోచనే. అయితే రేపటి నుంచి ఆ కోడిగుడ్లను జాగ్రత్తగా దాచిపెట్టు, సరేనా? అలాగే అత్తయ్య. అలా అనామిక ఆ కోడి పెట్టే గుడ్లని దాచిపెడుతూ ఉంటుంది. కొన్ని రోజులకి ఆ కోడికి గుడ్లు పెట్టడం మానేస్తుంది. మరోవైపు పంట వద్ద కూడా పెద్ద పెద్ద చెట్లు వచ్చుంటాయి. కోడిగుడ్ల నుంచి అంత పెద్ద చెట్లు రావటం చూసి అనామిక శారద ఇద్దరు ఎంతో ఆశ్చర్యపోతారు. ఇక భూమిలో ఉన్న కోడిగుడ్లను తీసుకోలేమని అత్తాకోడలు అలా ఉండిపోతారు. స్వామీజీకి కూడా ఆ కోడిని తిరిగిచ్చేస్తారు. కోడి చేసిన పనికి తనకు బుద్ధొచ్చిందని రమేష్ అనుకుంటాడు. మెల్లగా రమేష్ కాలు మామూలుగా అయిపోతుంది. దీంతో రమేష్ నడవగలుగుతాడు. ఇక ఆ తర్వాత బుద్ధిగా వ్యవసాయం చేసుకుందామని అనుకుంటాడు. రమేష్ని చూసి
శారదా అనామిక ఇద్దరూ చాలా సంతోషిస్తారు. అలాగే కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ఉన్నట్టుండి రమేష్ పరుగు పరుగున ఇంటికొస్తాడు. అమ్మా, అనామిక, మీరు త్వరగా మన పంట దగ్గరికి రావాలి, త్వరగా రండి. రమేష్ తన తల్లి శారదని, భార్య అనామికని పంట దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడున్న చెట్లను చూసి ఆశ్చర్యపోతారు. ప్రతి చెట్టుకి కోడిగుడ్లు కాసుంటాయి. అదొక కోడిగుడ్ల పంటలాగా ఉంటుంది. దాన్ని చూసి వారికి వింతగా అనిపిస్తుంది. ఇక అదే సమయంలో రమేష్ ఒక నిచ్చెను తీసుకుని వస్తాడు. ఆ నిచ్చెన సహాయంతో అత్తాకోడళ్ళు కోడిగుడ్ల పంటని కోస్తారు. ఆ కోడిగుడ్లు దగదగా మెరుస్తూ ఉంటాయి. వాటిని చూసిన ఊరి జనాలు తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటారు. ఆ కోడిగుడ్లని కొనడానికి పోటీ పడతారు. చాలామంది ఆ కోడిగుడ్లని ఎక్కువ ధరకి కొనుగోలు చేస్తారు. అమ్మా, నేను నమ్మలేకపోతున్నాను, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునరా, నువ్వు మారాలని ఆ స్వామీజీ దగ్గర కోడిని తెచ్చాం, దానివల్ల నువ్వు మారావురా, మనకు చాలా మంచి జరుగుతోంది. ఈ కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ నువ్వు బాగా డబ్బులు సంపాదించుకోవచ్చురా. అవునత్తయ్య, ఇక మనకంతా మంచి జరుగుతుంది, ఆ స్వామీజీ చెప్పింది నిజమే అయ్యిందత్తయ్య. రమేష్ తన భార్య అనామిక మాటలకి ఎంతో సంతోషిస్తాడు. ఆ కోడిగుడ్ల పంటతో ఆ కుటుంబం బాగా డబ్బులు సంపాదిస్తుంది. ఆ డబ్బులతో రమేష్ ఊర్లోని పేదలకి సహాయం చేస్తూ ఉంటాడు. అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు. రమేష్ని చూసి అనామిక, శారద ఎంతో సంతోషిస్తారు. ఇక ఆ తర్వాత ఆ కుటుంబం ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. ఒక ఊర్లో అనామిక అనే ఆవిడ ఉంటుంది. అనామికకి చాందిని అనే కూతురు ఉంటుంది. అనామిక అత్తగారు శారద అనామికని సరిగా చూసుకునేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూ బాధ పెడుతూనే ఉంటుంది. కొడుకు రమేష్ తన భార్య పిల్లలకి నచ్చ చెప్తూ ఉంటాడు. ఓ రోజు అనామిక వాంతులు చేసుకుంటుంది. దీంతో రమేష్ చాలా సంతోషిస్తాడు. అమ్మా, చూసావా, నేను మళ్ళీ తండ్రిని కాబోతున్నాను, మరో బిడ్డ మన ఇంటికి రాబోతుంది, నాకు ఎంత హాయిగా ఉందో. అమ్మా చాందిని, నీకు తమ్ముడు రాబోతున్నాడు తెలుసా. రే రే, ఆపుతావా నీ ఆనందం? అది కడుపు పండే వాంతులా లేక కడుపు చెడు వచ్చిన వాంతులా తెలియదు కదా, ఆ అప్పుడు అలా సంబరపడిపోబాక. నేను ఇప్పుడే అనామికను ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్ష చేయించి తీసుకొస్తానమ్మా, నాకెంత ఆనందంగా ఉందో తెలుసా, ఖచ్చితంగా నాకు ఈరోజు శుభవార్తే అందుతుంది అంటూ అనామికని ఆసుపత్రికి తీసుకుని వెళ్తాడు రమేష్. ఆసుపత్రిలో డాక్టర్ అనామికను పరీక్ష చేసి తను గర్భవతి అని చెప్తాడు. ఇక పట్టరానంత ఆనందంలో రమేష్ ఇంటికి బయలుదేరతాడు. వచ్చేదారిలో అనుకోని ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో రమేష్ చనిపోతాడు. ఆ కుటుంబం విషాదంలో మునిగిపోతుంది. అనామికకి కన్నీళ్లే మిగులుతాయి. తన బిడ్డ చాందినిని పట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. రమేష్ లేడని, ఇక తిరిగి రాడని బాధపడుతుంది. కోడల్ని చూసి శారద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చేచ్చే, దరిద్రపు గొట్టిది, మొదనష్టపు జాతకరాలు, మొదటి సంతానమే ఆడబిడ్డని కనింది, మళ్ళీ ఇప్పుడు కడుపుతో ఉండి నా బిడ్డను పొట్టను పెట్టుకుంది, ఇలాంటి నష్ట జాతకురాల్ని నా కొంపుకి ఎందుకు పంపించావయ్యా దేవుడా. అత్తయ్య, అలా అంటారేంటి, అవతల పాపం ఉందని కూడా ఆలోచించకుండా మీరు అలా ఎలా మాట్లాడతారు అత్తయ్య, నేనేం తప్పు చేశానని మీరు మాటలతో నన్ను అలా హింసిస్తున్నారు. అనామిక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అత్తగారనే మాటలకి బాధపడుతూ ఉంటుంది. ఓసై, అలా ఏడోకో, నేనేదో నిన్ను చెత్త హింసలు పెట్టానని అందరు నన్ను అదోలా అనుకోవాలని నాటకాలు ఆడుతున్నావా, నా బిడ్డను పొట్టను పెట్టుకున్నావు కదే, నా బాధను ఎవరికి చెప్పుకోవాలో చెప్పు, నేను అప్పటికే చెబుతూనే ఉన్నాను కానీ వాడే వినిపించుకోలేదు, నీ మాయలో పడి వాడు నా మాటలే లెక్క చేయలేదు, చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. శారద అరిచి అరిచి మాట్లాడడం వల్ల పాప చాందిని కూడా ఏడుస్తూ ఉంటుంది. అనామికకి ఇంకాస్త బాధతో పాటు కోపం కూడా వస్తుంది. ఇక చాలు ఆపండత్తయ్య, మీ మాటలకి పాప కూడా ఏడుస్తుంది, మమ్మల్ని ఇంట్లో బతికినిచ్చేలాగే లేరు మీరు, మీ వాళ్ళకం చూస్తుంటే ఇంటి నుంచి గెంటేసేలా ఉన్నారు, నాకు చాలా భయంగా ఉంది, దయచేసి మమ్మల్ని రోడ్డు పాలు చేయకండి అత్తయ్య. అవునే, ఇది నా ఇల్లు, నా కొడుకే చచ్చిపోయాక ఇక నువ్వెవరవే, వెళ్ళు నా ఇంటి నుండి బయటకు కదులు, నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. శారద తన కోడలు అనామిక మనవరాలు చాందినిని ఇంటి నుంచి గెంటేస్తుంది. అసలే చలికాలం కావటం వల్ల చల్లని గాలులు ఎక్కువగా వీస్తూ ఉంటాయి. అత్తగారు తరిమేయటంతో ఇంటి నుంచి బయటకొచ్చేసిన అనామిక తన బిడ్డతో పాటు గుడి వద్దకు చేరుకుంటుంది. గుడిమెట్ల మీద చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటూ ఉంటుంది. ఇక రాత్రి అలా గడుస్తుంది. ఆ మరుసటి రోజు నిద్రలేవగానే చాందిని ఆకలికి ఏడుస్తూ ఉంటుంది. పాప ఏడవటంతో అనామిక తట్టుకోలేకపోతుంది. తన వద్ద డబ్బులుండవు,
ఇక చేసేదేమీ లేక ఆ గుడిమెట్ల వద్ద అనామిక తన బిడ్డ చాందిని ఆకలి తీర్చడం కోసం అడుక్కోవటం మొదలు పెడుతుంది. అమ్మా, ధర్మం చేయండి తల్లి, బిడ్డ ఆకలితో ఏడుస్తుందమ్మా, మీకు తోచిన సహాయం చేయండి తల్లి, ధర్మం చేయండమ్మా, ఆ దేవుడు మీకు తోడుంటాడమ్మా. అలా అడుక్కుంటూ బిచ్చమెత్తుకుంటూ ఉంటుంది అనామిక. అలా వచ్చిన డబ్బులతోనే తన కూతురు చాందినికి తినడానికి కొనిస్తుంది. ఇక తన బిడ్డ ఆకలి తీరుస్తుంది. తన అత్తగారింట్లో దర్జాగా బ్రతకాల్సిన వారు అలా భిక్షమెత్తుకుని బతుకుతున్నందుకు అనామిక బాధపడిపోతూ ఉంటుంది. ఇక అదే సమయంలో అప్పుడే తన పక్కన అడుక్కుంటూ ఒక ముసలివాడు ఆమెతో మాట్లాడతాడు. చూడమ్మా, మాకు ఆ వయసు అయిపోయింది, ఈ పరిస్థితిలో మేమేం చెయ్యలేం, కానీ నువ్వట్ట కాదుగా, మా బిడ్డలు మమ్మల్ని ఇంటి నుంచి గెంటెత్తే మేమిట్ట అనాథలుగా మారి బిచ్చమెత్తుకుంటున్నాం, కానీ నీకు నీ బిడ్డుంది తల్లి, నీకా శక్తి ఉంది, నువ్వు తలుచుకుంటే చాలా సాధిస్తావమ్మా, ప్రయత్నించమ్మా, నీకంతా మంచి జరుగుద్ది. ఇక ఆ ముసలివాడు చెప్పిన మాటలు అనామికని గొప్పగా ఆలోచించేలా చేస్తాయి. చిన్నప్పుడు తన తల్లిదండ్రులు తనకు స్వెటర్ కుట్టడం నేర్పించి ఉంటారు. చలికాలం కావటం వల్ల చాలామంది స్వెటర్లు కొంటూ ఉంటారు. అదే సమయంలో అనామికకి ఒక కొడుకు పుడతాడు. ఆ బాబుకి తన భర్త రమేష్ పేరునే పెట్టుకుంటుంది. కొన్ని రోజులకి అక్కడున్న బిచ్చగాళ్లు సాయం చేయటం వల్ల అనామిక తన వద్ద ఉన్న డబ్బులకి స్వెటర్లు కుట్టి అమ్మటం మొదలు పెడుతుంది. చూస్తూ ఉండగానే అనామిక ఆ వ్యాపారంలో బాగా ఆదాయాన్ని పొందుతుంది. తనకు వచ్చిన లాభంతో పెద్ద పెద్ద షాపులు తెరుస్తుంది. ఆ చుట్టుపక్కల ఊర్లలోనే అనామిక ఒక గొప్ప వ్యక్తిగా మారిపోతుంది. ఓ రోజు ఆ ఊరి కొత్త స్కూల్ ప్రారంభానికి అనామికని ఆహ్వానిస్తారు. ఆ కార్యక్రమానికి శారదను కూడా ఆహ్వానించి ఉంటారు. శారద తన కోడలు ఇంత గొప్పగా ఎదగటం చూసి ఎంతో ఆశ్చర్యపోతుంది. కార్యక్రమంలో భాగంగా అనామికని మాట్లాడమని కోరుతారు. ఇక అదే సమయంలో అనామిక తను పడిన బాధల్ని చెప్తుంది. తాను విజయం ఎలా సాధించిందో వివరిస్తుంది. ప్రతి ఒక్కరి విజయానికి కారణం తాము అనుకున్న సంకల్పమే. నేను బలంగా నిర్ణయించుకున్నాను, అందుకే కష్టపడ్డాను, ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాను. ఒకప్పుడు నన్ను నష్టజాతకురాలు అని ఒకరన్నారు, కానీ వారికి ఈరోజు అసలు విషయం తెలుసుంటుంది. నష్టజాతకురాలు నేనా వాళ్ళ అని బాగా అర్థమై ఉంటుంది. అందుకే ఎదుటివారిని చులకనగా చూడకో, చిన్నవారైనా సరే గౌరవం ఇవ్వు, ప్రేమని పంచు, అప్పుడే మీరు కూడా విజయం సాధించి తీరుతారు. అనామిక ఆ మాటలు చెప్పగానే అక్కడున్న వారంతా చప్పట్లతో ప్రోత్సహిస్తారు. అనామికని శాలువాతో సత్కరిస్తారు. ఇక అదే సమయంలో అక్కడే ఉన్నటువంటి శారదకి తాను చేసిన తప్పేంటో తెలిసొస్తుంది. కోడలి వద్దకు వెళ్లి క్షమాపణలు కోరుతుంది. అమ్మా అనామిక, నన్ను క్షమించమ్మా, డబ్బుందన్న గర్వంతోనే నేను నిన్ను అని రాని మాటలు అన్నాను. నువ్వు ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నావు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నా మనవరాలు చాందిని నిన్ను చూస్తుంటే నా కడుపు నిండిపోతుందమ్మా. నువ్వెప్పుడు ఇలాగే చల్లగా ఉండాలమ్మా. నువ్వెంటనే నా మనవరాలు చాందిని తీసుకొని నా మనవడు రమేష్ని తీసుకొని మన ఇంటికి వచ్చేయమ్మా, వచ్చే. ఇక శారద మాటలకి అనామిక ఎంతో సంతోషిస్తుంది. తన అత్తగారిలో వచ్చిన మార్పును చూసి ఆనందపడుతుంది. ఇక ఆ తర్వాత బిడ్డలు చాందిని రమేష్లతో కలిసి తన భర్త బ్రతికిన ఇంటికి చేరుకుంటుంది. శారదతో కలిసి అనామిక సంతోషంగా జీవిస్తుంది. పేదలకు సహాయం చేస్తూ అనామిక తన భర్త పేరు మీద ఒక స్వచ్ఛంద సేవా సంస్థని మొదలు పెడుతుంది. చాలామందికి సహాయము అందిస్తూ ఉంటుంది. ఇక వారి ముఖాల్లో ఆనందం చూస్తూ తాను సంతోషిస్తూ ఉంటుంది.